Welcome back to my channel, Kartika. It's nenu mee Kartika. This is the most requested video. Budget enta indi, expenses enta anedi chaala comments vastunay. So andari kosam nenu ee video chesesanu. Ee video lo Athens trip lo maaku enta ayindi total expenses anni nenu share chesukobothunanu. So let's get into the video. Athens gurinchi cheppalante prapanchamlo nagarikata modalaina konni places lo Athens okati. సో అంత ఓల్డ్ అన్నమాట, అంత హిస్టరీ ఉంటుంది ఏథెన్స్ కి. ఏథెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సిటీస్ ఇన్ ద వరల్డ్. రికార్డ్స్ ప్రకారం ఈ సిటీ యొక్క పుట్టుక ఒక 3400 సంవత్సరాల క్రితం ఉందే, అందుకే ఏథెన్స్ ని యూరోప్స్ ఓల్డెస్ట్ క్యాపిటల్ సిటీ అని అంటారు. ఎయిర్పోర్ట్ నుంచి మా అపార్ట్మెంట్కి వెళ్ళటానికి అండ్ మళ్ళీ ఎయిర్పోర్ట్కి రావటానికి మాకు 2 వేస్ కలిపి 85 యూరోస్ పడింది. మేము ఎందుకు ట్యాక్సీ యూజ్ చేశాము అంటే ఎయిర్పోర్ట్ కొంచెం దూరంగా ఉంటుంది సెంటర్కి అండ్ అక్కడికి వెళ్ళటానికి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎయిదర్ ట్రైన్ ఆర్ బస్. ట్రైన్ కాస్ట్ వచ్చేసి 10 యూరోస్ పర్ పర్సన్ అండ్ బస్ వచ్చేసి 6 యూరోస్. అండ్ మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక మెట్రో చేంజ్ అయ్యి లోకల్ స్టేషన్ నుంచి మళ్ళీ అకామిడేషన్కి వెళ్ళటానికి ఇట్ విల్ బి యునో నడవాలి. సో ఇన్ని మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఆల్సో నైట్ టైం కాబట్టి రిస్క్ తీసుకోకుండా మేము క్యాబ్ లో వెళ్ళిపోయాం. అండ్ ఒకవేళ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసినా కానీ మాకు పర్ పర్సన్ ఒక 15 యూరోస్ అయితే ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు మాత్రం అరౌండ్ 20 పడింది పర్ పర్సన్ వన్ వే కాబట్టి ఇట్స్ రీజనబుల్ ప్రైస్ అనిపించింది. మీరు ఒక్కళ్ళే వెళ్ళినట్టయితే మీ టైం రెస్ట్రిక్షన్స్ ఇవన్నీ చూసుకొని సో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేయొచ్చు. మేము ఉండే అపార్ట్మెంట్ మాకు కొంచెం సెంటర్కి దూరంగా అనిపించినా కానీ ఒక మెట్రో స్టేషన్కి అయితే దగ్గరలోనే ఉంది. సో మేమైతే అలా చూసుకున్నాము, ఎందుకంటే 2 నైట్స్ స్టే చేయాలి అండ్ మాకు వచ్చేసి 81 యూరోస్ పడింది. అంటే ఇద్దరికి కలిపి 81 కాబట్టి పర్ పర్సన్ 41 యూరోస్ పడినట్లు. సో 2 నైట్స్ కలిపి అంత స్టే అండ్ ఆల్సో మంచి డీసెంట్ అపార్ట్మెంట్ మాకు వచ్చింది. సో ఇట్స్ రీజనబుల్ అండ్ అ గుడ్ ప్రైస్. ఫుడ్ కి మేము అక్కడ 2 డిన్నర్ 1 లంచ్ అండ్ 2 బ్రేక్ఫాస్ట్ కి ఉన్నామన్నమాట. సో మాకు యాక్చువల్ గా కిచెన్ ఇచ్చారు కాబట్టి మేమేం చేసామంటే బ్రేక్ఫాస్ట్ కి గ్రాసరీస్ లో నుంచి మ్యాగీ తెచ్చేసుకొని హ్యాపీగా మ్యాగీ చేసేసుకున్నాం. సో 2 బ్రేక్ఫాస్ట్ అలా సేవ్ అయిపోయింది. అండ్ లంచ్ కి వీ హ్యాడ్ ఇండియన్ లంచ్ అండ్ కొంచెం గ్రీక్ ఫుడ్ కూడా తిన్నాము. అండ్ దెన్ డిన్నర్ కి మా అపార్ట్మెంట్స్ పక్కనే ఒక మంచి పిజ్జా సెంటర్ ఉంది అండ్ ఇట్స్ రియల్లీ టేస్టీ అండ్ కాస్ట్ కూడా తక్కువ ఉంది. సో మేమేం చేసామంటే 2 టైమ్స్ డిన్నర్ కూడా అదే తినేసాం. సో మాకు టోటల్ గా ఫుడ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసరికి ఇంక్లూడింగ్ ద సూపర్ మార్కెట్ గ్రాసరీస్ అండ్ ఆల్సో వాటర్ మొత్తం కలిపి 34 యూరోస్ పడింది. సో పర్ పర్సన్ వచ్చేసి 17 యూరోస్ అన్నమాట. ఇట్స్ రియల్లీ చీప్ అనే చెప్పొచ్చు. డే పాస్ తీసుకున్నాం, అంటే 24 అవర్స్ కి పాస్ వచ్చేసి పర్ పర్సన్ 4.5 యూరోస్ ఉంటుంది. అండ్ ఈ పాస్ తో ఏ మెట్రోకైనా అన్లిమిటెడ్ టైమ్స్ ట్రావెల్ చేసేయచ్చు. ఆక్రోపాలస్ ఒక్కటే చూడాలి అంటే టికెట్ కాస్ట్ వచ్చేసి 20 యూరోస్ అండ్ వింటర్ లో సపరేట్ గా టికెట్ కాస్ట్ 10 యూరోసే ఉంటుంది. మేము రిమైనింగ్ ప్లేసెస్ కూడా కలిపి చూడటానికి కంబైన్ టికెట్ తీసుకున్నాము అండ్ ఆ టికెట్ కాస్ట్ వచ్చేసి 30 యూరోస్, అంటే మన కరెన్సీ ప్రకారం సుమారు 2500 రూపాయలు కన్నా ఎక్కువ. నేషనల్ ఆర్కియాలజికల్ మ్యూజియం టికెట్ కాస్ట్ వచ్చేసి 10 యూరోస్ పర్ పర్సన్. సో టోటల్ గా అట్రాక్షన్స్ టికెట్స్ కాస్ట్ వచ్చేసి 40 యూరోస్ పడింది. కొంచెం ఎక్స్పెన్సివే అని చెప్పొచ్చు. మాకు ఏథెన్స్ సిటీలో ఎక్స్పెన్సెస్ మొత్తం కూడాను 145 యూరోస్ పర్ పర్సన్ పడింది, ఇన్క్లూడింగ్ ఎవ్రీథింగ్ బట్ ఎక్స్క్లూడింగ్ ఫ్లైట్స్. సో 145 యూరోస్ అంటే అప్పుడు కరెన్సీ ప్రకారం 11,500 రూపీస్ అప్రాక్సిమేట్ గా. ఎక్స్క్లూడింగ్ ఫ్లైట్స్ అని ఎందుకన్నానంటే ఇండియా నుంచి ఎక్స్క్లూజివ్గా ఏథెన్స్ కోసమే మేము ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోలేదు కాబట్టి సో మేము మా ఫ్లైట్ ఛార్జెస్ని ఇందులో కౌంట్ చేయలేము. అండ్ ఆల్సో మేము ఏథెన్స్కి మేము ఉండే ప్లేస్ లైక్ జర్మనీ నుండి కూడా మేము రాలేదు, రౌండ్ ట్రిప్లో వచ్చింది కాబట్టి సో ఇందులో ఫ్లైట్ ఛార్జెస్ని నేను కలపలేను. టోటల్గా గ్రీస్ ట్రిప్ అయిపోయాక నేను శాంతోర్ని బడ్జెట్ డీటెయిల్స్ షేర్ చేసుకున్నప్పుడు ఈ ఫ్లైట్ ఛార్జెస్ కూడా ఇంక్లూడ్ చేసి మీకు షేర్ చేసుకుంటాను.
మీరు గనక ఆథెన్స్ ఫస్ట్ 3 ఎపిసోడ్స్ చూడకపోతే ఇక్కడ ఐ బటన్ మీద క్లిక్ చేసి చూసేయండి. ఎందుకంటే అన్ని ప్లేసెస్ టు విజిట్, అట్రాక్షన్స్ గురించి చాలా డీటెయిల్డ్గా మీరు చూడొచ్చు. అండ్ ఆల్సో ఆథెన్స్ గురించి ఇంకా ఎన్నో విషయాలు మీరు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. సో ఈ 3 వీడియోస్ చూడాలి అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, లేకపోతే ఈ ఐ బటన్ మీద కూడా క్లిక్ చేసి చూసేయండి. అండ్ యా, నేను ఆథెన్స్ 3rd పార్ట్లో చెప్పాను కదా ఒక ఇన్సిడెంట్ జరిగింది అని. సో ఆ వీడియో మీరు రేపు మార్నింగ్ చూసేయండి. సో ఆ డీటెయిల్స్ కూడా నేను కమ్యూనిటీ ట్యాబ్లో మెసేజ్ చేస్తాను ఏ టైంకి రిలీజ్ చేస్తాను అని. అండ్ ఆల్సో గివ్ అవే విన్నర్ కూడా అనౌన్స్ చేయబోతున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కార్తికైట్స్. ఆల్సో నాకు కామెంట్ చేసి చెప్పండి మీకు ఏమైనా వీడియో రిక్వెస్ట్ ఉంటే, సో దట్ నేను కమింగ్ వీక్స్లో మీరు అడిగిన టాపిక్స్ మీద నేను వీడియోస్ చేస్తాను. బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.